వరంగల్ జిల్లాలో ఇప్పుడు ఏ నోట విన్నా గంగదేవపల్లి గుప్త నిధుల విషయమే మాట్లాడుకుంటున్నారు. ఆదివారం రాగి నాణేలను విక్రయించేందుకు వెళ్తూ ఉండగా టాస్క్ ఫోర్స్ పోలీసులు కొంతమందిని అరెస్ట్ చేశారు. నిందితుల వద్ద నుంచి 30 రాగి నాణేలతో పాటు ఓ కార్ను కూడా స్వాధీనం చేసుకున్నారు. ఓ ఆడియో టేప్ కూడా సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. సామాన్ దొరకలేదు. నేను ఆల్రెడీ గంగదెబ్బలకు వచ్చిన, మళ్ళా రేపో ఎల్లుండో హైదరాబాద్ పోవాలి. సామాన్ తెచ్చినాక నీకు బిల్లు పెట్టారు, నీ ఫోన్ చేస్తా. గంగడి దగ్గర పోతే అవి దొరుకుతారు రెడీ. రెండు మూడు రోజులు దానికి కావాల్సిన సామాన్ కావాలి మనం. సామాన్ ఏందన్నా, అమ్ముడే కదా ఇక. అమ్ముడే కదా అన్న. ఏందన్నా అమ్ముడు, ఏంటి అనుకుంటాను? వాళ్ళు మిరలేదు మార్కెట్ను. మార్కెట్ కాదన్నా, దానికి కొన్ని కావాల్సిన సామాన్ కావాలి. అది ఇవ్వాలంటే మనుషులు పోతారు. ఇప్పుడు బయట తీసుకోలేదు దాన్ని. తీసినాక ఇలా ఎందుకన్నా? నువ్వు మార్కెట్ చేస్తానా ఉంటున్నా దాన్ని. ఏ మరన్నా ఫోన్ చేసావు, నేను ఇవిడే తీసుకున్నా అన్న. ఎవిడు ఏదంటాడు నాతో బయట ఇవ్వింది అని అంటాడు. సరే చెప్తాడు. ఎవరికన్నా ఉన్నాయి అన్నా? అది మూడు నాలుగు రోజులు కావచ్చు, ఐదు రోజులు కావచ్చు, పది రోజులు కావచ్చు, నాలుగు రోజులు అలానే ఉన్నది. ఇంకా దాని సామాన్ దొరుకుతుందని తీసుడు. మరి నత్తరంటాడు ఒకసారి బట్టగత్త అయిపోదు కదా, రమ్మడత్తు కదా. ఎవరు? ఇదే సార్. ఏ సార్? ముసరాయన. అంటే ఇప్పుడు ఆయన పోటీ పెట్టి మనం మధ్యలో బలవుతాం. పోటీ ఉన్నది ఆయన తీసుకుంటే అయిపోతుంది. ఏమన్నా కొంచెం ఆయన గయన్న అద్దన్నా. మళ్ళీ మిగతా పక్క పని చేయచ్చు, చేపించచ్చు ఆయనతో. అన్నీ అద్దు, ఈయన ఈయనే మగోడు చేసాడు. కాబోతు సామాన్ కోసం అమ్ముతాడు. మీరు తీసి తొక్కిట్టారు దాన్ని అలాగే మళ్ళా మళ్ళా తీస్తారా బర్ఫొక్క? నీకు ఎందుకన్నా, నీకు నీకు బిల్లు పెట్టారు కదా ఫోన్ చేస్తా. నీకు నువ్వు డైరెక్ట్ అక్కడికే రా, బిల్లు పెట్టే అక్కడికే రా. నెక్కొండక. వాస్తవానికి గంగదేవపల్లికి చెందిన యార మల్లారెడ్డికి సర్వే నెంబర్ 375లో 1.8 ఎకరాల భూమి ఉంది. ఇందులో గుప్త నిధులు ఉన్నట్లుగా కనుగొన్నాడు. అధికారులకు ఎటువంటి సమాచారం అందించలేదు. ఈ నెల 23న అదే గ్రామానికి చెందిన పంజరబోయిన శ్రీనివాస్ మేడిద కృష్ణ యాట పూర్ణచంద్రులతో కలిసి తవ్వకాలు జరిపించాడు. ఈ తవ్వకాల్లో 1818 నాటి 30 పాత రాగి నాణేలు బయటపడ్డాయి. తర్వాత మహేష్ సహాయంతో హైదరాబాద్లో వాటిని విక్రయిస్తూ ఉండగా పోలీసులు పట్టుకున్నారు. ఇదిలా ఉంటే తవ్వకాల్లో పెద్ద ఎత్తున బంగారం కూడా లభ్యమైనట్లు గ్రామస్తుల మధ్య చర్చ జరుగుతోంది. రాగి నాణేలతో పాటు దాదాపు 1000 బంగారు నాణేలు కూడా లభ్యమైనట్లు గుసగుసలు వినిపిస్తున్నాయి. ఈ విషయం ఓ ఇద్దరు పెద్ద లీడర్లకు తెలియటంతో విషయంపై ఆరా తీసి వాటాలు కోరుతున్నట్లుగా నియోజకవర్గాల్లో ప్రచారం కూడా జరుగుతోంది. నిందితులను ఈ కేసు నుంచి రక్షించేందుకు బేరసారాలు కూడా జరుపుతున్నట్లు గ్రామస్తులు అనుకుంటున్నారు. కానీ ఇప్పటికీ ఎన్ని బంగారు నాణేలు, ఎన్ని రాగి నాణేలు దొరికాయో ఎవరికీ అర్థం కావటం లేదు. అసలు నాణేలు మాత్రమేనా, బంగారం కూడా ఏమైనా దొరికిందా అనేది అధికారులే తేల్చాలి.